भारतीय जनता पार्टी प्रपंच अत्यंत पार्टी दादापु 13 కోట్ల కంటే ఎక్కువ సభ్యులను నమోదైనటువంటి పార్టీ ఇప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ కృషి చేస్తూ ప్రజాభివృద్ధి చేస్తూ పార్టీని అభివృద్ధి చేసుకునేటువంటి పార్టీ సో కాబట్టి ఎవర్నైనా ప్రజా క్షేత్రంలో ఉన్న అందర్నీ మరి రాజకీయాల వైపు మోడీ గారి నాయకత్వం వైపు ఆకర్షితం చేయాలి అన్నది సాధారణమైనటువంటి ఆలోచన దానిలో కానీ మీరు ప్రస్తావించేటువంటి ప్రత్యేక భేటీ ఏదైతే ఉన్నదో ఆ భేటీలో ఏం జరిగింది అనేది నాయకులు తెలియజేస్తారు కానీ మహామహిమ కలిసినప్పుడు అమిషా గారి నాయకుడు జరిగినప్పుడు మరి వాస్తవాలు రాజకీయాలు వచ్చే అవకాశం ఉన్నది అంతే గాని కేవలం సినిమాల గురించి చర్చించుకుంటారని నేనైతే అనుకోను అంటే నేను ఎవర్తో కలిసినా అన్నీ మాట్లాడినప్పుడు రాజకీయాలు కూడా మాట్లాడి ఉండొచ్చు అన్నది ఒక ఆలోచన సో కాబట్టి వారి మధ్య అసలు రాజకీయాలే జరగలేదు అది ఎవరు చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పాలి అమిషా గారు చెప్పాలి లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పాలి వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ మధ్య రాజకీయాలు చర్చ జరగలేదు అంటే అది అది కేవలం ఏదో తమ భయాన్ని లేదా ఆందోళనని తెలియజేర్చినట్టు అవుతుంది తప్పితే వాస్తవం కాదు వారిద్దరూ చెప్పినటువంటి విషయాలు మనకు కానీ సాధారణంగా ఏ భేటీలోనైనా అవకాశం ఉంది కానీ ఏం చర్చించారు అనేది మా దగ్గర సమాచారం లేదు.